చివరిగా చిట్ట జరుగు ఒకే ఒక క్వశ్చన్ సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగల, కాంగ్రెస్ పార్టీని బతికించగల అంటే రాజశేఖర్ రెడ్డి లాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఒక్కరన్నా ఉన్నారా అని దానం నాగేంద్ర గారు నిన్న సవాల్ విసిరారు కదా, నిజంగా లేరంటారా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు? ఇప్పుడు పోయేటోడు ఏమైనా మాట్లాడతాడు? నేను ఒక్కటే ఒక మాట మాట్లాడినాను, నాకు సహకరించడం లేదు నేను చేస్తున్నా అంటే ఉద్యమానికి అంతే అని చెప్పినాను. కానీ వాళ్ళని ఎవరిని దమ్ము లేదనో ధైర్యం లేదనో నేనేం అనలేదు కదా. తెలుగుదేశంలోకి వెళ్ళి బయటకు వచ్చినాను, ఒక మాట నేను ఎవరిని అనలేదు. కేసీఆర్ ఇవాళ తిట్టినట్టు, కేసీఆర్ తిట్టినట్టు నాకు రాదు. ఇవాళ మనకు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు మమ్మలను పార్టీలో చేసిండ్రు, అవినీతి లేని పాలన అందించిండు, ఇవాళ పేద ప్రజలకు దగ్గర చేసిండు మమ్మలను, ముఖ్యంగా బీసీలకు దగ్గర చేసిండు మమ్మలను. నిజంగా చెప్తున్నాడు, అన్నగారిన వర్గాలకు సపోర్ట్గా ఉన్నాడు కదా. దానికి ఇవాళ వేరే ఎవరన్నా ఏమని అనుకోండి, నేను ఎన్టీఆర్ను అభిమానిస్తా ఎప్పుడైనా అభిమానిస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాకు అంటే లిఫ్ట్ ఇచ్చిండు. ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నాను నాకు అంటే కేబినెట్ అంటే ఎప్పుడు వ్యతిరేకించలేదు, చాలా ఇచ్చిండు. కానీ ఎందుకో మొన్న మాత్రం మీరు జడ్జీల టికెట్ మాత్రం ఆయన ఇవ్వకపోవడం. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు రెండవ స్థానంలో ఉండేవారు, ఆ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో రాగలుగుతారా అన్న అనుమానం? ఎందుకండి స్థానాంగీనాలు ఎందుకండి? ఇవన్నీ ఉండవు స్థానాలు, ఒకటే స్థానం ఉంటుంది. ఇప్పుడు అధ్యక్షుడు సుప్రీం ఇక్కడైనని, ఇవాళ అక్కడైనని రాహుల్ గాంధీ గారు సుప్రీం. అంతేగాని ఇవాళ మీరు ఇవన్నీ నేను ఏం ఆలోచించలేదు, దయచేసి వేరే అనుకోకండి. రాహుల్ గాంధీ గారితో జరిగిన సంభాషణ ఏమన్నా ఒక ముఖ్యమైన పాయింట్ ఏమంటే చెప్పగలను? నేను ఒకటే అడిగిందండి, ఎక్కువ నేనేం మాట్లాడలేదు. ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ ది కరప్షన్ ఆఫ్ ది టీఆర్ఎస్ అండ్ కేసీఆర్. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈజ్ బీయింగ్ లూటెడ్ బై దిస్ ఫ్యామిలీ. ఐఎమ్ ఫైటింగ్, కైండ్లీ గివ్ ఫుల్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఫర్ మై ఫైట్ అగేన్స్ట్ దిస్ కరప్షన్. ఈ సెడ్ ఓకే గో అహెడ్, ఐఎమ్ దేర్ విత్ యూ. ఐ గేవ్ సర్టన్ పేపర్స్ రిగార్డింగ్ ది కరప్షన్ ఈ టుక్ అండ్ సీన్ సమ్ ఆఫ్ ది అట్లీస్ట్ ప్యారాస్ అండ్ ఈ సెడ్ గో అహెడ్, ఐఎమ్ దేర్ విత్ యూ. కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయంగా మీరు చాలా సీనియర్ నాయకుడు, గతంలో రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నా మీరు టీడీపీలో ఉన్నారు, అంటే పార్టీలు మారిన సిద్ధాంత పరంగా పార్టీల పరంగా ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు కదా, ఒకే జిల్లాకు చెందిన వారు, కలిసిమెలిసి పనిచేసుకోగలరు? నేను ఎప్పుడు విమర్శించలేదే, ఇప్పుడు నన్ను ఎవరు విమర్శించినా నా జీవితం లోపల విమర్శించారు. మీరు అరుణ్ కూడా విమర్శించలేను, దామోదరుడిని కూడా విమర్శిస్తలేను. విమర్శిస్తున్నా లేదు? లేదు. అది నా నైజం. ఓన్లీ విమర్శించేది అవినీతి పరులను అధికారంలో ఉండి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాళ్ళే. సరే, కేసీఆర్ గారికి ఏమన్నా మీరు ఇచ్చే సమాధానం కావచ్చు, సూచన కావచ్చు? ఒకటే, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే నీ అవినీతిని ఆపమని కేసీఆర్ను సూటిగా అడుగుతా ఉన్నా. అవినీతే ఇలా నిన్ను అప్పులు చేస్తున్నావు, అవినీతికి పాల్పడుతున్నావు. అప్పులు చేసేదంతా నీ కుటుంబం బంగారు కుటుంబం చేయనీకే కానీ తెలంగాణ లోపల ఏ ఒక్క రైతుల కోసమో లేకపోతే పేద ప్రజల కోసమో ఏ వృత్తివారుల కోసమో మాత్రం నీవు ఇవాళ అప్పులు చేస్తలేవు. అది నీ అప్పులు చేసిన లెక్కలో బయట పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.